చాలా ఓవర్వెల్మింగ్ ఉంది అండి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటుంది అనుకున్నా కానీ మరీ డెబ్యూటెన్స్ కింద క్రేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే చాలా ఓవర్వెల్మింగ్ చాలా షాకింగ్గా ఉంది. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా దాని మించి ఇంత చాలా బ్లెస్డ్ డెబ్యూ అనొచ్చు మా ముగ్గురికి. బాగున్నాయి, ఏదో చాలా వెల్కమింగ్ ఉంది, కొత్తగా ఉంది. అంటే సినిమా చూస్తే అసలు మీరు కొత్త జన అంటే ఎవరు నమ్మట్లేదు. ఫస్ట్ ఫిలిం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లేరు ఎవరు కూడా. ఇప్పటి వరకు 30 కోట్ల వరకు అంటే మీరు కొత్త సినిమా కదా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సినిమా మామూలుగా బాగా ఆడితే చాలు, మన ఇంటెన్షన్ తప్ప పెద్ద ఏం లేదు. ఇప్పుడు 100 కోట్లు వస్తుందంటే నార్మల్ అండి, వాట్ ఎవర్ నంబర్ కమ్ నార్మల్గానే ఉంటుంది. అది జస్ట్ బ్లెస్సింగ్ దట్ వి హావ్. దాని నుంచి వచ్చేసిందని చెప్పి ఏం లేదు, నార్మల్. నేనైతే నా క్యారెక్టర్ అయితే నేను నార్మల్గానే ఉంటాను, సో ఏది వచ్చినా సరే. సో అంతే. చిరంజీవి గారు ఇట్లా చూసారా మూవీ? చూసానండి, చాలా చాలా గర్వంగా ఉంది నాకు. మా నాకు ప్రీతికి అందరికీ వచ్చిన గిఫ్ట్ లాగా లెటర్ రాశారు పర్సనల్. సో యూ ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన టీజర్ ట్రైలర్ చూశాడండి, సినిమా చూడలేదు. బిజీ విత్ షూటింగ్ అండి, హ్యాస్ టు బ్యాలెన్స్ పొలిటికల్ లైఫ్ అండ్ ఫిల్మ్ లైఫ్ కాబట్టి చూడలేదు. చూస్తారు సూన్, చూసినట్టు చెప్తారు. బట్ ట్రైలర్ చూసైతే అందరినీ కూడా ఆర్ డిపార్ట్మెంట్స్ని బాగా అప్రిషియేట్ చేశారు. చేసినందుకు అండ్ ఇంత సపోర్ట్ చేసినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్.